ఇటు రాజు రాజ్యాన్ని కట్టేది అంటారు పొరపక్కలు మొహాలు వేసుకొని ఎంగా సిగ్గులేదురా బాబు మీకు మూడు రాజ్యాలు కట్టి చూపిస్తాం చూడరా కట్టండి కట్టండి అది అయ్యే పని కాదు ఆంధ్ర ప్రజల మూడు రాజ్యాలు కట్టి తీరుతాం ఏ బాబా ఏం సంగతి ముంబై ఎట్టా ఉంది ఏంది కట్ట జాబు ఏ ముంబై ఏందోరా ఉద్యోగం పక్కన పెట్టు వస్తున్నాయి జీతాలు ఏమో వెళ్ళిన ప్రతి ఒక్కడు అరే మాది ముంబై రాజధాని మీద ఏంద్ర అని అడుగుతున్నారు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ ప్రపంచాలే మాడుకున్నాయి ఒక పక్క రాష్ట్రం ఆడుకోదా నువ్వంత హార్ష్గా మాట్లాడు ఏం చెప్పావరి ఏం చెప్పాలరా వైజాగ్ అని చెప్పాలా అమరావతి అని చెప్పాలా కర్నూలు అని చెప్పాలా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు ఏదో చెప్పు ప్రస్తుతానికి ఉంటున్నావు అక్కడ ఏమయ్య ఏమన్నా ఆఫ్రికాల మూడు రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాకు మనకెందుకు ఉండకూడదు అంటారు ఏమన్నా అంటే వాళ్ళే వాడి నుంచి నాలుగున్నరగా పెడతారు ఎంత బాగున్నాము క్యాపిటల్ అంటున్నారు వాళ్ళు ఎందో బావా అరే మరి మూడు రాజధానులు పెట్టాడు మనోడు బాగానే ఉంది ఉద్యోగులు రావేంద్రా మేము ముంబైకి వెళ్ళినకెళ్తున్నావు రా స్వామి ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అది నేను అడగాలి ముంబైకి వెళ్ళావు ఏడు ఉద్యోగాలు లేవు అని నేను అడగాలి 50,000 ఉద్యోగాలు మొన్న ఐటీ మినిస్టర్ గారు చెప్పారు 50,000 ఉద్యోగాలు అని అరే ఆయన G20 సమ్మిట్ లో కాదు అరే ఆయన ఉంటే తలచారు ఎందుకని అరే బావా 13,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఏంది మరో అనుకుంటున్నా చెప్పేది అదే అంటుంది ఎప్పుడు ఎవరి వాళ్ళు వచ్చింది డిపాజిట్స్ ఎవరి వాళ్ళు వచ్చింది అరే అది కాదురా చెప్పేది రా ఆయన అంటే తలచారు ఎందుకని ఎక్కడ ఉద్యోగం ఉంటే అడగలే చేసుకుంటాను నేను ఇక్కడ జాగ్రత్త కనుక అడిగి వెళ్ళావు బావా నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు నువ్వు 50,000 ఉద్యోగాలు ఎక్కడ వదులుకో నువ్వు వాడికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు అది 50,000 అండి అమ్మ 5 కానీ 5 ఉద్యోగాలు ఇచ్చి కాలండి అని చెప్పుకున్నారు అందరు వాటమ్మ వాడు మళ్ళీ వచ్చారా లేదే ఏంది బావా మా మూడు రాజధానులు పెట్టుకుని ఆడకెళ్ళి జాబులు చేసుకోవడం ఇక్కడ తెచ్చి ఎలా చేసుకుంటాంగా మాకు రెండు మిగులుతాయి అన్ని మిగులుతాయి సొంత ఇంటికాడ నుంచి వెళ్తా ఉంటాం నీ బాధ ఎవడక ముఖ్యం బావా రాష్ట్రంలో అమ్మా జీవితం ఏమన్నా అంటే ఉద్యోగాలు ఇచ్చాం 13,00,000 కోట్లు తెచ్చామంటారు మా క్లాస్ 60 మంది ఉంటే 40 మంది వెళ్ళి మహారాష్ట్రలో ముంబైలో కర్ణాటకలో చెన్నైలో జాబులు చేస్తున్నారు హైదరాబాదుల్లో ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది మాకేంద మీకు ఇష్టం ఆడికి వెళ్ళటానికి అరే మా రాష్ట్రం గురించి మాట్లాడాలనుకో తప్పుగా తోలు తీసేస్తారు అంతేలయ్యా మూడు రాజధానులు అనేది 30 రాజధానులు కడతాం కట్టుకోండి రా బాబు కట్టుకోండి అయ్యాక ఇటుగ్రాలు పెట్టుకొని చేసుకునే అయ్యాక మూడు ఇటుగ్రాలు పెట్టి ఇగో కాదురా చెప్పేది నువ్వు చెప్పు అమరావతిలో ఒక ఇటుగ్రాయి పెడతారు రాజధాని అయితే వైజాగ్ లో పెడతాము అదొక ఇటుకరాయి అదొక రాజధాని అయిపోయింది తీసుకు కర్నూలు ఇంకా ఇటుకరాయి పెడతాం రాజధాని అయిపోయింది ఇటుకరాల రాజధాని కట్టేది బుడబొక్కల మొహాలు వేసుకొని ఇంకా సిగ్గులేదురా బాబు మీకు మూడు రాజధానులు కట్టి చూపిస్తాం చూడరా కట్టండి అది జీవితం అయ్యే పని కాదు ఆంధ్ర ప్రజలారా మూడు రాజధానులు కట్టి తీరదమ్మా త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకట ఏమంటారు మీరు మీరు రెడీగా ఉండండి సపోర్ట్ చేసి వాళ్ళందరూ కామెంట్ పెట్టండి కింద సంక్రాగిస్తారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నాను చూడ ఎలా మాట్లాడుతున్నారు సంక్రాగిస్తారు ఒరే పక్క రాష్ట్రాలు ఉద్యోగాలు చేసుకున్నా మేము ట్యాక్స్ కడుతుంది ఎక్కడరా సార్ సార్ ఏంటి సార్ అది ట్యాక్స్ కడుతుంది ఎక్కడే ఏం బిగుతున్నారు మా ట్యాక్స్లతో మరి మరి ప్రజలందరూ మరి దీన్ని గమనించాలి వాడు నన్ను తిడుతున్నాడు దానికైనా మీరు కామెంట్ పెట్టండి గమనించాలంట ఏం గమనించేది బొక్క ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పక్క రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ వదిలేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా పక్క రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం ముందు మన డెవలప్ అయితే మేము కూడా ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడ డెవలప్ చేస్తాం అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం